ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న జగన్ రాబోయే ఎన్నికల యుద్ధానికి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు ఈ నెలాఖరులుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు అలాగే వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారు గడప గడపకు వైసీపీ చివరి వర్క్ షాప్ నిర్వహించాలని అనుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలోనే ఫైనల్ రివ్యూ చేసి పనితీరును చదివి వినిపించాలని జగన్ అనుకుంటున్నారు దసరా పండుగ నాటికి నూట ఐదు నియోజకవర్గాలలో గెలుపు గుర్రాలను ఎంపిక పూర్తి చేయాలన్నది జగన్ డెడ్ లైన్ ఇవన్నీ ఒకవైపు చేస్తూనే మరోవైపు విశాఖపట్నంకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వైజాగ్లో సీఎంఓకు అవసరమైన భవనాలను సర్వేగంగా పూర్తి చేస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ప్రతి నెల రెగ్యులర్గా మూడు నాలుగు మార్గాల్లో సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు ఐపాక్ బృందం చేస్తున్న సర్వేకి అదనంగా పార్టీలో నమ్మకస్తులైన నేతలు ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు తనకు ఏకకాలంలో అందుతున్న మూడు సర్వే రిపోర్ట్లను జగన్ ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటున్నారు రాబోయే ఎన్నికలలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిందే అని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే ఎమ్మెల్యేలు నేతలు తన ఆలోచనలకు తగ్గట్లుగా నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయాల్సిందే అని ఆదేశించారు ఒకవైపు సొంత పార్టీ బలంపై సర్వేలు చేయించుకుంటూ మరోవైపు ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతలపైన కూడా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు రాబోయే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలోని బలమైన ద్వితీయ శ్రేణి నేతలతో జగన్ డైరెక్ట్ గా టచ్ లోకి వెళుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి బలమైన ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించడం వాళ్లతో మాట్లాడి పార్టీలో యాక్టివ్ అయ్యేటట్లుగా చూసే బాధ్యతలను చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు చివిరెడ్డి కోసం ప్రత్యేకంగా సెంట్రల్ లో ప్రత్యేకమైన సెటప్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం ఏది ఏమైనా పార్టీలోని అంతర్గత కలహాల పరిష్కారంపై దృష్టి పెడుతూనే బలోపేతం చేయడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి చర్యల ఫలితం ఎలాగుంటుందో చూడాలి